రాధకి సహాయం చేయండి. నా వరదానం విఫలం కావడం అసాధ్యం అన్నయ్యా. ఏకధనుష్ విషం ఎన్నటికీ బయటికి రాదన్నయ్యా. ఇప్పుడు తన తన అంత నిశ్చయం. हेलो गाइस, वेलकम बैक टू अवर चैनल. सो लास्ट एपिसोड चूसर कदा, चाला इंट्रेस्टिंग उंदी एंड चाला बागुंदी. सो ई एपिसोड कूडा इंका इंट्रेस्टिंग उंडबोतुंदी, असल मिस अवकंडी. फर्स्ट नुंचि लास्ट वरकु मिस अवकुंडा चूडंडी गाइस, चाला नेर्चुकुंटाम. अंड ई वीडियोकि मी टारगेट वच्चेसि 500 लाइक्स. सो अंदर लाइक चेयंडी. सो चूसिन प्रति ओक्करु लाइक चेसिना 500 लाइक्स रीच अयिपोतारु. सो लाइक चेयंडी गाइस. अंड वीडियोकि वेल्ले मुंदु ओक चिन्न माट. सो लाइक्स अनेवि ओक बिजनेस अनि अंटुन्नारु चाला मंदी. सो इदंता एंटो, इदि अन्निटिकी रीजन लास्ट लो चेप्तानु. फस्ट अयिते वीडियो चूसेद्दाम रंडी. ఏ విధంగా అయితే నేను ఈ ప్రపంచానికి ప్రేమను నేర్పించాలని ఈ మహాకార్యం కోసం ప్రతి సంభవాన్ని ప్రయత్నిస్తున్నాను, అదే విధంగా మహాదేవులు కూడా నా ప్రేమను రక్షించడం కోసం, నాకు సహాయం చేయడం కోసం ప్రతి సంభవాన్ని ఆయన ప్రయత్నిస్తారని నాకు విశ్వాసం ఉంది. కానీ అంతకంటే ముందు నేను ఒకరిని కలవటానికి వెళ్ళాల్సి ఉంది. ఆగండి శ్రీకృష్ణ, మీరు లోపలికి వెళ్ళకూడదు. నేను లోపలికి వెళ్ళాల్సిందే దేవి. రాధ ప్రాణాలు సమస్యలో. శివుని శక్తైన మీరు ఈ విధంగా అపరాధ భారంతో ఇలా అశ్రువులు కాచటం మంచిది కాదు సోదరి. అన్నయ్య, నా వల్ల ఏదైతే అపరాధం జరిగిందో ఆ అపరాధం వల్ల నాకు బాధ అయితే కలుగుతుంది కదా. ఏదైతే జరిగిందో దాని తర్వాత మీ సమక్షంలో నిలబడి సాహసం లేదన్నయ్యా నా దగ్గర. ఎవరైతే వారి కర్మను చేశారో వారు బాధపడకూడదు. మీలాంటి జ్ఞానులు అలా ఆలోచించకూడదు. ఏదైతే మీరు చేశారో, కర్మ ఇంకా నియమాలకు ఆధీనంలో ఉంటే చేశారో, అది నేను అర్థం చేసుకోగలను. అవును అవును చేశాను, కానీ ఇది కూడా సత్యమే కదా. రాధ ప్రాణాలకు ఏదైతే సమస్య వచ్చిందో దానికి కారణం నేనే అన్నయ్య, కేవలం నేనే అయ్యానన్నయ్య. ఇక ఈ పాపానికి నేను మిమ్మల్ని క్షమాపణ ఎలా అడగాలన్నయ్య? నన్ను నేనే క్షమించుకోలేకపోతున్నాను అన్నయ్య. మీరు ఈ విధంగా మాట్లాడకండి, రాధకి సహాయం చేయండి. నా వరదానం విఫలం కావడం అసాధ్యం అన్నయ్య. ఏకధనుష్ విషం ఎన్నటికీ బయటికి రాదన్నయ్య. నేను రాధకి ఎలా సహాయం చేయగలను? ఎలా తెలుసు? శివుని అర్ధాంగిని నాకు సహాయం చేయలేదు, కానీ పార్వతి అర్ధాంగుడు తప్పకుండా నాకు సహాయం చేయగలడు. రండి సోదరి, రాధ దగ్గర అధిక సమయం లేదు. ఇంద్రదేవా, ఏం జరుగుతోంది? రాత్రి రెండవ ఘడియ కూడా గడిచిపోయింది, కానీ రాధకి ఇప్పటి వరకు మెలకువ రాలేదు. ఏదో ఒకటి చమత్కారం చేయండి, ఏదో ఒక చమత్కారం చేయండి. రాధ, రాధ, మీరిద్దరూ చింతించకండి. అయాన్ వెళ్ళాడు సర్వశ్రేష్టమైన వైద్యుడిని తీసుకురావడానికి. తనకు వారు వైద్యం చేస్తారు. రాధ వెంటనే కోలుకుంటుందని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. హే మహాదేవా, మీరు హలాహలాన్ని మింగి ఈ సమస్త బ్రహ్మాండానికి ఎటువంటి నష్టం కలగకుండా రక్షించారు. ఈ ప్రపంచంలో అలాంటి విషయం ఏదీ లేదు, మీకు తెలియకుండా ఉండగలిగేది. దయచేసి నాకు సహాయపడండి. హే నారాయణ, ఇక్కడ ప్రశ్న విషాంతి కాదు, వరదానం గురించి. మనం విషప్రభావాన్నైతే విఫలం చేయగలం, కానీ వరదానాన్ని చేయలేం. ఏకధనుష్ యొక్క మొత్తం విషం దేవి రాధ శరీరం మొత్తం వ్యాపించింది. ఇక ఇప్పుడు తన అంత నిశ్చయం. నన్ను క్షమించండి నారాయణ, ఎందుకంటే మీ ఈ భక్తుడు కావాలనుకున్నా కూడా మీ సహాయం చేయలేకపోతున్నాడు. నా అర్ధాంగిని మహాకాళి ద్వారా చేయగలిగిన ఈ కర్మ సగం నాది కూడా. అందుకోసమే పశ్చాత్తాప స్వరూపంలో నేను దాని దుష్పరిణామం అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను.
నన్ను క్షమించండి శ్రీకృష్ణ. మీరు క్షమాపణ ఎందుకు అడుగుతున్నారు మహాదేవ? మీరు నా సమస్యకి పరిష్కారాన్ని చూపించారు. ఎలాంటి పరిష్కారం అన్నయ్య? మీరే స్వయంగా చూడండి. సూర్యోదయం అవటానికి ఇప్పుడు ఇంకా అధిక సమయం లేదు. ఈ కన్నయ్య ఎక్కడుండిపోయాడో ఏమో. ఎప్పుడు వస్తాడు ఈ కన్నయ్య? నేను ఎక్కడున్నాను సోదరా? సోదరా, మీరు నిశ్చింతగా ఉండండి. చింతించాల్సిన అవసరం ఏమీ లేదు. రాధ శరీరం నుంచి విషం బయటికి తీసే మార్గం నాకు దొరికింది. నిజమా కన్నయ్య? మరి ఆలస్యం దేనికి? తొందరగా వెళ్ళి రాధ శరీరంలో విషాన్ని తీసేయి, మన రాధని కాపాడు. లేదు సోదరా, నేను సంపూర్ణ విషయాన్ని బయటికి తీయలేను. కాని కన్నయ్య, నువ్వైతే నారాయణుడివి కదా. మరి అందుకనే నేను అధర్మ మార్గంలో నడవలేను. మీకు కూడా తెలుసు, నేను ఒకవేళ కావాలనుకుంటే రాధ శరీరం నుంచి సంపూర్ణ విషయాన్ని తీసేయగలనని, మహాకాళి వరదానాన్ని విఫలం చేయగలనని. కానీ ఇది అధర్మం. మీకు తెలుసు కదా, నేను ఎప్పుడు కూడా అధర్మం వైపు ఉండలేనని. కృష్ణ మహాకాళి వరదానాన్ని గౌరవిస్తాడు, ఇక కృష్ణ తన ధర్మాన్ని కూడా నిలబెట్టుకుంటాడు. రాధ ప్రాణాలను తప్పకుండా కాపాడుతాను సోదరా. కానీ ఇది ఎలా సంభవం కన్నయ్య? నువ్వు ఇది ఎలా చేస్తావు? అది తొందరలోనే మీరు అర్థం చేసుకుంటారు. కానీ ఇప్పుడు నేను మీకు ఏం చెప్తున్నాను అంటే, తర్వాత రాబోయే 15 రోజులు అత్యంత కఠినంగా ఉండబోతున్నాను. ఇక ప్రతి క్షణం నాకు మీ అవసరం పడుతుంది. అది నేను నా అదృష్టంగా భావిస్తాను. దీనికోసం నేను సిద్ధంగా ఉన్నాను. చెప్పు, నేనేం చేయాలో. ఇప్పుడు మాత్రం కేవలం ఉగ్రపతి గారి ఇంటి బయటే ఉండండి, నా కోసం ఎదురు చూస్తూ ఉండండి. రాధ కలయిక కోసం ఒక కొత్త రూపధారణ చేసే సమయం ఆసన్నమయ్యింది. మధురలోనే సర్వశ్రేష్టమైన వైద్యులు మీరు, ఎంతో జ్ఞానం కలిగిన వారు. వెంటనే రాధని బ్రతికించండి, వెంటనే. ఇంత ఘోరమైన విషయాన్ని తొలగించేందుకు మేము చేయవలసిందంతా చేశాము. కానీ మేము చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. ఇంకా ఈ విషయం రాధ శరీరం మొత్తానికి పాకింది. ఇంకా రాధ బతకడానికి ఎలాంటి మార్గం కనిపించడం లేదు. లేదు లేదు, దయచేసి అలా అనకండి. దయచేసి ఏదో ఒకటి చెయ్యండి. ఇలా మీరు ఎలా అంటున్నారు? ఒక నాగుకాటుకి చికిత్స లేదా మీ అందరి దగ్గర? ఒక రోగికి మీరు చికిత్స చేయలేనప్పుడు మీరు వైద్యులు అని చెప్పుకోవడానికి ఎలాంటి అధికారము లేదు. ఇంకా నువ్వు అయ్యాన్, అసలు నువ్వు ఎలాంటి భర్తవి? ఒక నాగు నుండి నీ భార్యని రక్షించుకోలేకపోయావు. వృషభాన్ గారు, మిమ్మల్ని మీరు సమాధానించుకోండి. రండి, దయచేసి ఇక్కడికి వచ్చి కూర్చోండి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మనం ఒకరికొకరు తోడుగా ఉండాలి. దయచేసి శాంతించండి. హే నారాయణ, నా రాధకి చికిత్స ఎలా జరుగుతుంది? ఎవరో ఒకరి దగ్గర చికిత్స ఉండే ఉంటుంది. నా దగ్గర ఈ వైద్యుల వల్ల ఏమీ జరగదు. కేవలం నా దగ్గరే చికిత్స ఉంది విషం తొలగించడానికి. ఇప్పుడు తనెవరు? చూడండి, ఈ ప్రపంచంలో ఇంత జ్ఞానం కేవలం నా దగ్గరే ఉంది. నేను మీ ఎవరి కోడలు? నా కోడలు. మీ కోడలికి నేను చికిత్స చేస్తాను. అలాగా? అయితే వీరందరిలో కూడా ఎలాంటి జ్ఞానము లేదు. మొత్తం జ్ఞానం అంతా కేవలం మీలోనే ఉంది. ఎందుకంటే మీరు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు కదా. చూడండి, ఇంత ముసలితనంలో మీరు ఇంత గొప్పగా చెప్పుకోవడం మీకు అంత మంచి విషయం కాదు. ముందెక్క నుంచి వెళ్ళండి. ఎవరి పుత్రుడే తను? అవును, నా పుత్రుడే. మీ పుత్రుడే కదా, రమ్మని చెప్పండి. అయాన్, వెళ్ళు. నువ్వెంత పెద్దగా అయ్యావు, ఎంత పెద్ద ముక్కుంది, కోసేమంటావా ఏంటి? కాస్త సంస్కారం అనేది లేదా నీకు?
ఎలాంటి పుత్రుడు మీకు? అరే, ఇంటికొక అతిథి వచ్చారు, వారి భారాన్ని తేలిక చేయడం సాధారణమైన సంస్కారం అది. ఇంకా ఏం చూస్తున్నావు? ఇలా ఎవరన్నా చేస్తారా? చూడడం ఆపి దీన్ని పట్టుకో. అరే, ఇందులో ఏముంది? రాళ్ళున్నాయా? ఇప్పుడు చెప్పండి, ముసలివాడు ఇతనా నేనా? ఇలా చూడు. అసలు మీరు ఎవరు? మీ అందరూ నన్ను గుర్తుపట్టలేదా? వీరందరూ వైద్యులు కదా. నేను మహావైద్యురాల్ని. పేరు అచ్యూత, అంటే దాచదు అని. అరే, నేను నా జీవితంలో పెద్ద 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 నేను నా జీవితంలో పెద్ద పెద్ద రోగాలు ఇలా నయం చేసేసాను. ఎలా? ఇలా. కానీ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ గురువుకి శిష్యులు మీరు? ఏ, ఇలా అనుకోకండి. భగవంతుడు ధన్వంతరి ఆశీర్వాదం నా తలపైన ఉందని. నేను కఠోర తపస్సు చేశాను ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి. ఇంకా ప్రసన్నం కూడా అయ్యాడు. ఇంకా ఈ ఆయుర్వేదానికి సంబంధించిన అన్ని రహస్యాలు ఆయన నాకు స్వయంగా నేర్పారు. అంత మాత్రమే కాదు, ఈ పృథ్వీ పైన ఎంతమంది ఋషులు ఉన్నారో, జ్ఞాన ఋషులు, వారందరి దగ్గర నేను శిక్షణ పొందాను. అలాగా ఏ ఋషి వద్ద? ఋషి దుర్వాస. సో గాయస్, మీరందరూ అడిగినట్టు హరహర మహాదేవ్ సీరియల్ని అప్లోడ్ చేస్తున్నాను, కానీ ఈ ఛానల్లో కాదు, వేరే ఛానల్లో. సో ఎందుకంటే ఈ ఛానల్లో ఆల్రెడీ 2 సీరియల్స్ అనేవి అప్లోడ్ అవుతున్నాయి. సో థర్డ్ సీరియల్ అనేది పెట్టడం చాలా కష్టమవుతుంది. సో అందుకని ఇంకొక ఛానల్లో హరహర మహాదేవ్ సీరియల్ అనేది స్టార్ట్ చేశాను గాయస్. ఫస్ట్ నుంచి అన్ని ఎపిసోడ్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఖచ్చితంగా చూడండి. అండ్ దాని లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంచాను. సో వెళ్ళి చూడండి గాయస్, ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంటుంది. శివుడి గురించి మనం తెలుసుకోలేని నిజాలన్నీ తెలుసుకుంటాం అందులో. సో శివపురాణానికి బేస్డ్ అయి ఉంటుంది ఈ సీరియల్ అనేది. సో మనం ఆల్రెడీ మహాభారతం చూస్తాం, రాధాకృష్ణ చూస్తున్నాం. సో ఈ సీరియల్ని కూడా ఖచ్చితంగా చూడండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. సో ఖచ్చితంగా చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఇఫ్ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా పెడుతూనే ఉంటాను. సో చాలామంది ఏమంటున్నారంటే రియాక్ట్ అవ్వకండి, సో మీరు రియాక్ట్ అవుతే మాకు డిస్టర్బెన్స్ అవుతుంది అని. సో అది కూడా కరెక్టే గైస్. సో అందుకని నేను రియాక్ట్ అవ్వట్లేదు. అండ్ కాపీరైట్ క్లెయిమ్స్ ఇవన్నీ వస్తూనే ఉన్నాయి. సో అవన్నీ నేను అవాయిడ్ చేస్తూ సో మళ్ళీ ఎడిట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. సో చాలామంది ఏమంటున్నారంటే నేను లైక్స్ చేయమన్నాను కదా, సో 500 లైక్స్ మినిమం చేయండి అని అంటున్నాను కదా. సో దానికి కొంతమంది ఏమనుకుంటున్నారంటే, సో మీరు బిజినెస్ చేస్తున్నారు, మీరు దీని నుండి డబ్బులు సంపాదిస్తున్నారు, అందుకే లైక్స్ చేయమంటున్నారని కామెంట్స్లో పెడుతున్నారు. సో దానికి నేనేమి లైక్ కోపంగా లేను, కాకపోతే దానికి కొంచెం చెప్పాలి కదా, ఎక్స్ప్లెయిన్ అయితే చేయాలి కదా. సో అందుకే చెప్తున్నాను. సో లైక్స్ అనేవి ఎందుకంటే గైస్, మీరు ఎక్కువ లైక్స్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. సో చాలామందికి తెలుస్తుంది. అండ్ చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ ఛానల్ నుంచి నాకు ఎన్నెన్నో వేలు వేలు లక్షలు లక్షలు వచ్చేస్తున్నాయి అనుకుంటున్నారు. సో నథింగ్ గైస్, నాకు వచ్చేవి ఏమైనా ఉన్నాయంటే కాపీరైట్ క్లెయిమ్స్ మాత్రమే. సో మనీ మాత్రం అస్సలు మ్యాక్సిమం మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు ఇంత వస్తున్నాయా అని. సో ఎందుకంటే వ్యూస్ చూస్తున్నారు మీరు, ఓకే వ్యూస్ వస్తున్నాయి కదా, మనీ కూడా వచ్చేస్తాయేమో అని. సో వ్యూస్ వచ్చిన వాళ్ళందరికీ మనీ రావాలని రూల్ లేదు గైస్. సో మనీ అంటే లైక్ ఒక 2 మంత్స్ 3 మంత్స్కి వచ్చేసి 7K 10K అట్లా వస్తాయి. ఎప్పుడు? 2 మంత్స్ 3 మంత్స్కి. ఎందుకంటే వ్యూస్ అండ్ వాళ్ళు అడ్వర్టైజ్ వాళ్ళు ఇట్లాంటి వాటికి ఎక్కువ వేయరన్నమాట, అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ చేయరు. సో అందుకని. సో ఇది మనీ కోసం అయితే చేస్తుంది కాదు. నేను నా ఉద్దేశం ఏంటంటే మెయిన్ ఈ సీరియల్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని. సో ఎక్కువ మందికి రీచ్ వెళ్తే ఎక్కువ మంది దీన్ని చూస్తారు, దీని నుండి నేర్చుకుంటారు. సో ఏదో ఒకటి నేర్చుకుంటారు. అండ్ నేను ఇది ఫస్ట్ నుండి చూస్తూనే వస్తున్నాను. సో ఈ సీరియల్ కాదు, దీని ముందు నేను మహాభారతం చేశాను, దాని తర్వాత రామాయణం చేశాను. సో ఇప్పుడు రాధాకృష్ణ చేస్తున్నాం. సో ఇది ఎందుకు చేస్తున్నాము అని అంటే, సో వీటి నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు, సమాజానికి ఏదోలా ఉపయోగపడుతుంది అనే చేస్తున్నాను. సో దీని గురించి నేనేం చెప్పట్లేదు కూడా కదా. సో ఎందుకంటే అందరు చూడండి. సో ఇందులో చూసిన తర్వాత చాలామంది ఏంటంటే హాట్స్టార్లోకి వెళ్ళి కూడా చూస్తున్నారు. సో వేరే వేరే సీరియల్స్, మన హిందూ మిథాలజీ, సో ఇది లైక్ హిందూ సంప్రదాయం అన్నీ తెలుసుకుంటున్నారు. సో కృష్ణుడు అంటే ఏంటి, అతని స్టోరీ ఏంటి, సో రామాయణం ఏంటి, సో ఇవన్నీ తెలుసుకుంటున్నారు. సో వాళ్ళు ఎగ్జాక్ట్గా తీసారని ఏం చెప్పట్లేదు. సో కాకపోతే ఏంటంటే ఇవన్నీ తెలుసుకుంటున్నారు కదా. సో అందుకని నేను అప్లోడ్ చేస్తున్నాను.
అండ్ మనం చాలామంది చూసుకుంటే చాలా పెట్టారు అండ్ చాలా ఛానల్స్ తీసేస్తారు కూడా యూట్యూబ్. సో ఎందుకంటే వీటికి మానిటైజేషన్ అనేది ఉండదు అండ్ అలాగే మనీ కూడా ఎక్కువ రాదు ఇఫ్ ఉన్నా కూడా. సో అందుకనే గైస్ ఇది బిజినెస్ కింద చూడకండి. సో జస్ట్ వీడియో చూసాక వీడియో నుంచి మీరు ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చాలు. సో ఏంటంటే అది అలా తెలియజేస్తే చాలామంది నేర్చుకుంటారు దాని గురించి. సో ఓకే ఈ విషయం అనేది ఇలా ఉంది. సో ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకనే మీ పర్స్పెక్టివ్లో మీరు ఏం నేర్చుకున్నారో అది ఒక్కటే తెలియజేయండి. అంతేగాని ఇదంతా ఎందుకు, నువ్వు లైక్ ఎందుకు చేయమంటున్నావు, అది ఇదని చేయకండి. సో నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే గైస్ ఇది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. ఎంత ఎక్కువ మందికి రీచ్ అయితే అంత ఎక్కువ మందికి తెలుస్తుంది. సో యాక్చువల్లీ నేను ఎందుకు ఇలా అంటున్నా అంటే నువ్వు చెప్తేనే రీచ్ అయిపోతుందా అని. సో అలా కాదు గైస్. సో చాలామంది కామెంట్ సెక్షన్లో చెప్పారు ఏమని అంటే లైక్ ఒక 10-20 మెంబర్స్ చెప్పినా సరిపోతుంది కదా, నేను నీ వల్లే ఇది నేను లైక్ వేరే వెబ్సైట్లోకి వెళ్ళి చూశాను, సో ఇలా నేను చూస్తున్నాను, సో ఇది ఇలా తెలుసుకుంటున్నాను, సో ఇలా చాలామంది చెప్పారు కాబట్టి నేను అంటున్నాను గైస్. సో మీకైతే నా పాయింట్ అర్థమవుతుంది కదా. సో ఏంటంటే ఇది చూసి కొంతమంది లైక్ రియల్గా హాట్స్టార్లో చూస్తున్నారు అండ్ కొంతమంది పెద్ద స్క్రీన్ కావాలంటున్నారు. సో పెద్ద స్క్రీన్ వల్ల అయితే యూజ్ ఉండదు గైస్. సో పెద్ద స్క్రీన్ పెడితే ఛానల్ తీసేస్తారు. సో అది నేను రియాక్షన్ వీడియోస్ కింద పెడుతున్నాను. సో అందుకనే దయచేసి చెప్తున్నాను మీరు వేరేవేమి కామెంట్స్లో పెట్టకండి. మీరు అంతగా పెట్టాలి, కామెంట్ పెట్టాలి పక్కా అంటే జై శ్రీకృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇవి పెట్టండి గైస్. మీరేం నేర్చుకున్నారు ఇదంతా నేను టైప్ చేయలేను అంటే జై శ్రీ రాధాకృష్ణ ఇది ఒకటి పెట్టండి సరిపోతుంది. సో అంతేగాని మీరు బిజినెస్ చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇదంతా వేస్ట్ గైస్. సో అర్థమైంది కదా. సో అందుకే నేను ఒక క్లియర్గా చెప్తున్నాను. అండ్ ఏంటంటే రియాక్ట్ అవ్వద్దు అంటున్నారు కాబట్టి ప్రతి వీడియోకి ఇదే ఉంటుంది. సో అంతే గైస్. సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ కృష్ణుడి సీరియల్ నుండి ఈ సీరియల్ నుండి మనం చాలా నేర్చుకోవచ్చు, లైక్ మన మోడర్న్ లైఫ్లో మనకు ఎలా యూజ్ అవుతుంది. సో ఇవన్నీ చెప్పారు కదా. సో అందుకనే సో దట్స్ ఇట్ గైస్, ఇంకేం చెప్పాలనుకోవట్లేదు. సో మెయిన్ థింగ్ ఒకటి ఏంటంటే ఏం నేర్చుకున్నారో అది మాత్రం చెప్పండి. సో అది ఎందుకంటే మన ప్రజెంట్ లైఫ్లో మన సమాజానికి ఇదంతా చాలా ఇంపార్టెంట్ గైస్. ఎందుకంటే మొత్తం కృష్ణుడు ఏం చెప్తున్నాడు అదంతా మన లైఫ్ గురించే చెప్తున్నాడు అండ్ మనం లైక్ ప్రజెంట్ సిచ్యువేషన్కి తగ్గట్టు చెప్తున్నారు. సో ఈ సీరియల్ని కూడా అలాగే తీశారు వాళ్ళు. సో అందుకని ఈ సీరియల్ తీసిన వాళ్ళకి మొత్తం చాలా థ్యాంక్స్ చెప్తున్నాను గైస్. ఎందుకంటే దీనివల్ల మనం ఎన్నో నేర్చుకోగలుగుతున్నాం. సో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం గైస్. జై శ్రీ రాధాకృష్ణ.